ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి మరోసారి రచ్చిపోయింది లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడానికి తప్పుబడుతూ శివాలెత్తిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఉమ్మేస్తున్నారు ఇక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీరెడ్డి టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింటా రచ్చ చేస్తుంది ఈ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్య వెళ్ళిపోయావా అంటూ దొంగ కన్నీరు కారుస్తున్నారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్లో లేరు ఆయన గాత్రంతోనే వాళ్లను స్టార్లు చేశారు అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయన్ను ఇబ్బందులు పెట్టడమే కాక ఆ గానగంధరుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం సిగ్గుచేటు మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కరు కూడా రాలేదు రావాలనే ఉద్దేశమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా ఆ బోర్డుగొండు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా మీ కొడుకులను మే నెలలను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ఇంత పెద్ద గానగంధరుడు పోతే రాకపోవడం సిగ్గుగా ఉంది ఒక్క నా కొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలియదు ఓ పద్ధతి తెలియదు ఎప్పుడు వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారిపోయారు అందరూ డబ్బు మాయలో పడిపోయారు పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళ్తారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరి చూపు చూడలేరా షేమ్ షేమ్ చెన్నైలో నా పరువు పోయింది నేను బాలుగారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరపున కాదు కోలీవుడ్ తరపున తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను తెలుగు యాక్టర్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా మీకు మరణం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చేసిన పాపాలను అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు ఇక్కడికొస్తే కాదురా మీరు గుమ్మం దాటి బయటకు వచ్చినా కరోనా వస్తుంది తూ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి